ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతోమంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. వేదాగమ వాంగ్మయ సంబోధిత తత్వ మహత్వభూషిత సత్వ మాధుర్యధుర్యగాన రసాదర లీలా విశేష ఆశ్రిత పోష. ఆశ్రిత భక్త పోషకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. శ్రీనివాసుడు, చిద్విలాసుడు, అనంతుడు, అప్రమేయుడు, అద్భుత లీలా విభూతికి నిలయమైనటువంటి ఆ దేవదేవుని యొక్క తత్వాన్ని మహత్వాన్ని వేదాలు, ఆగమాలు, ఉపనిషత్తులు ఇత్యాది వాంగ్మయమంతా కూడా ప్రతిపాదిస్తూ ఉన్నది. అయితే అటువంటి వేద సారస్వతాన్ని కానీ, ఆగమాలను కానీ, ఉపనిషత్తులను కానీ మనం అధ్యయనం చేయాలి అంటే అదొక సారస్వత కృషి. వాంగ్మయ తపస్సు, కవితారూప తపస్సు. అటువంటి వాంగ్మయ తపస్సు చేయడానికి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కావాలి. విద్యార్థులు పరీక్షలు రాబోతూ ఉన్నాయి. భారతీయ సంస్కృతిలో తాత్విక దృక్పథంలో, యోగ మార్గంలో, విద్యలకు అధిష్టాన దేవతగా మనం సరస్వతీదేవిని ఆరాధిస్తూ ఉన్నాం. సరస్వతీదేవి అన్ని విద్యలను అనుగ్రహింపగలిగినటువంటి శక్తి స్వరూపిణి. అశ్వరాయన మహర్షి చెప్పారు, నీహారహార ఘనసార సుధాకరాభాం కళ్యాణదాం కనక చంపక దామభూషాం ఉత్తుంగపీన కుచకుంభ మనోహరాంగీం వాణీం నమామి మనసా వచసా విభూత్యై అని సరస్వతి రహస్యోపనిషత్తులో పేర్కొన్నటువంటి అంశము. ఏ శాస్త్రంలో నిష్ణాతుడు కావాలన్నా ఆ విద్యలకు అధిష్టాన దేవత సరస్వతీదేవి కాబట్టి ఋతంభర తత్ర విద్య అని మహర్షులు చెప్పారు కాబట్టి ఆ ఋతంభరాదేవిని ఆరాధించాలి. నీహారహార ఘనసార సుధాకరాభాం అంటే తెల్లని మంచు కొండవలే, తెల్లని వెండి కొండవలే, తెల్లని చంద్రికవలే అంటే ధవళ ధవళమైనటువంటి తత్వంతో ప్రకాశించే తల్లి. హంసయాన, హంస కూడా తెల్లగానే ఉంటుంది. సరస్వతి త్వయం దృష్ట్వా వీణ పుస్తకధారిణి హంసవాహన సంయుక్త విద్యాదాన కరీ మమ. ప్రథమం భారతీనామా ద్వితీయంచ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహన పంచమం జగతీఖ్యాత షష్ఠం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంట ద్వాదశం భువనేశ్వరి ద్వాదశైతారి నామాని త్రిసంజమ్య పఠేన్నర సర్వసిద్ధికరీతస్య ప్రసన్నా పరమేశ్వరి సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి. ఎవరి జిహ్వాగ్రంలో సరస్వతీదేవి అధివసించి ఉంటుందో, ఎవరి జిహ్వాగ్రముని సింహాసనంగా చేసుకుని సరస్వతి ఆశీనురాలై ఉంటుందో వారికి సకల విద్యలు కూడా ప్రసన్నమైపోతూ ఉన్నాయి, బాగా విద్యలు అబ్బుతూ ఉన్నాయి, సరస్వతి కటాక్షం కలుగుతూ ఉంది. అశ్వరాయన మహర్షి ఈ సరస్వతీదేవి యొక్క 12 నామాలు కూడా ఆయన ప్రబోధించారు. ఈ ద్వాదశనామ స్తోత్రాన్ని మనం చదువుకున్నా, నీహారహార ఘనసార సుధాకరాభాం అటువంటి శ్లోకాలతో ఆ తల్లిని అర్చించిన స్తోత్రం చేసిన సరస్వతీదేవి తప్పకుండా ప్రసన్నమవుతుంది. ఆ సరస్వతీదేవి ప్రసన్నమైనప్పుడు వేదములు కానీ, ఆగమములు కానీ, ఉపనిషత్తులు కానీ, ఉపనిషత్ వీధి విహరించుచున్న నన్ను అని చింతామణి సరస్వతి మంత్రంలో కూడా చెప్పారు. కాబట్టి ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి ఆరాధించడానికి, కానీ ప్రాథమికంగా ఇటువంటి స్తోత్రాలతో కూడా స్తోత్ర ప్రీతి కలిగినటువంటి ఆ జగన్మాత తప్పకుండా భక్తలోకాన్ని, విద్యార్థులను, జిజ్ఞాసులను అనుగ్రహిస్తారు. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం మాఘమాసంలో ఉన్నాం కనుక మాఘమాస వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం. స్థావరే జంగమేవాపి యావత్ తిష్ఠతి మేదిని జీవత్విత్యాహ లోకోయం
మృత్యుంజయ నమోస్తుతే. విశ్వమంతా కూడా స్థావరాత్మకం జంగమాత్మకం అని చెప్తూ ఉంటారు. అంటే స్థావరం అంటే స్థిరంగా ఉన్నటువంటిది, చైతన్యం లేనటువంటిది, నిష్ప్రాణి వర్గం అంటే ప్రాణులు కానటువంటి ప్రాణీతరమైనటువంటి వస్తు సముదాయం అన్నమాట, దానికి స్థావరం అని పేరు. అలాగే జంగమం అంటే కదిలేటువంటి ప్రాణివర్గం. ఈ మేధిని భూమండలం అంతా కూడా ఈ స్థావరాత్మకమైనటువంటి భూమండలము, అలాగే జంగమాత్మకమైనటువంటి భూమండలం. భూమంటే కేవలం మనం నివసించేటువంటి ఒక మృత్తికామయమైనటువంటి ప్రదేశం అని తీసుకోకూడదు. భూగోళం లేదా భూమండలం అని మనం ఎప్పుడైతే వ్యవహరిస్తామో ఆ భూగోళంలో భూమండలంలో అంతర్గతంగా ఉండేటువంటి సమస్త జీవరాశులు, అదేవిధంగా జీవరాశులకు ఇతరమైనటువంటి వస్తు పదార్థం ఏదైతే ఉన్నదో, వస్తు సమూహం అదంతా, వీటన్నిటికీ కలిపే మేధిని లేక భూమి అని పేరు. అందుకని స్థావరే జంగమే వాపి యావత్ తిష్ఠతి మేధిని. ఈ భూమండలం స్థావర జంగమాలన్నింటిలో కూడా అంతర్గతంగా వ్యాపించి ఉన్నది, అదేవిధంగా వాటన్నిటికీ కూడా ఆశ్రయము అయి ఉన్నదన్నమాట. జీవత్విత్యాహ లోకోయం. అంతవరకు అంటే ఈ మేధిని ఈ భూమి ఉన్నంతవరకు కూడా జీవత్విత్యాహ లోకోయం, ఈ లోకం అంతా కూడా జీవించుగాక. ఎవరి వల్ల? నీ యొక్క అనుగ్రహం వల్ల. హే మృత్యుంజయ నమోస్తుతే. ఓ మృత్యుంజయుడ, ఈ విధంగా జీవులందరినీ కూడా జీవింపచేసేటువంటి దేవదేవుడవు నీవు, నీకు నమస్కారమయ్యా అని చెప్పడం అనేటువంటిది ఈ శ్లోకంలో అంతరార్థం. మనం ఈ మాఘమాసంలో చక్కగా కీర్తించుకోదగినటువంటి శివస్తోత్రాల్లో ఇది ఒకటి. ఈరోజు తిథి, వార, నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు ఫిబ్రవరి 27వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువులో మాఘమాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి జ్యేష్ఠ నక్షత్రం బుధవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిథి అష్టమి కనుక శివ సమర్చనానికి అనుకూలమైనటువంటి రోజు. అలాగే వారం బుధవారం కనుక నవగ్రహాలలో ఒక శ్రేష్టమైనటువంటి గ్రహం బుధగ్రహం కనుక ఆ బుధగ్రహానికి సంబంధించినటువంటి కవచాలను, స్తోత్రాలను, అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని, వీటన్నిటిని కూడా మనం పఠించుకోవచ్చు. అలాగే బుధ సంబంధమైనటువంటి మంత్రజపాన్ని కూడా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా బుధవారం నాడు మనం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కనుక చేసుకున్నట్లయితే అది శతగుణితమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.